हाई फ्रेंड्स, वेलकम बैक टू हाउ टू डे इन तेलुगु। फ्रेंड्स, नीक iOS 14 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇదసరి మనకి డెవలపర్ బీటా ఫ్రెండ్స్, అండ్ దీనిలోకనే మనకి పబ్లిక్ బీటా ఉంటుందన్నమాట। ఓకే, దీనిలో మనకి ఫస్ట్ అయితే డెవలపర్ బీటా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీకు డెవలపర్ బీటా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియో షూట్ చేసిన అంత ఎడిటింగ్ అంతా అయిపోయింది, కానీ అది డిలేట్ అయిపోయింది ఫ్రెండ్స్ పడిన అందుకే ఇక్కడైతే మీకు మొత్తం చూపించట్లేదు। తర్వాత మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకునేది మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। దీనికి లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నా iOS సాఫ్ట్వేర్ వచ్చేసరికి నేను 13.5.1 అయితే రన్ అవుతున్నాను। దీన్ని వన్స్ ఇలా ఉన్న తర్వాత మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, డైరెక్ట్ లింక్ అనమాట అది మీకు। ఇక్కడైతే నేను వెబ్సైట్ నుంచి వెళ్తున్నాను, కానీ ఫస్ట్ అయితే మీకు నార్మల్గా డైరెక్ట్ లింక్ అయితే ఉంటుంది, మీరు జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసుకోండి। ఇక్కడ నేను చూపిస్తాను ఫైల్స్ .tik అనే వెబ్సైట్ ఉంటుంది, లేదంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళినప్పలేదు, డిస్క్రిప్షన్ నుంచి నేను లింక్ మీద క్లిక్ చేయమని డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తాను అయినా పర్లేదు, మీరు డైరెక్ట్ ఫైల్స్ .tik అనే వెబ్సైట్కి వెళ్ళండి। వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది అనమాట స్టార్టింగ్ వచ్చేసరికి, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి। వన్స్ మీరు ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు లోడ్ అవుతుంది అనమాట, కాబట్టి నాకు ఇక్కడ నాకు నెట్ స్లో అవడం వల్ల స్లో లోడ్ అవుతుంది, మీకు అయితే నార్మల్గా ఫాస్ట్గా లోడ్ అవుతుంది। వన్స్ మీకు ఇది లోడ్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా వస్తుంది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఫైల్ .tik ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఫస్ట్లో చూసుకుంటే iOS 14 బీటా అని కనిపిస్తుంది కదా, ప్లస్ దాన్ని క్లిక్ చేసుకోండి, మనకి ఇక్కడ ఒక యాడ్ అయితే వస్తుంది, యాడ్ క్లోజ్ చేసుకుని క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ పేజ్ అయితే ఓపెన్ చేసుకోండి। మనసు మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి, మొత్తం కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇది ఒకసారి iOS 14 బీటా ఒకటి ఉంది, అండ్ ఐప్యాడ్ OS బీటా 14 కూడా, అంటే ఐప్యాడ్ iOS 14 బీటా కూడా మనకి కనిపిస్తుంది అనమాట। దీంట్లో మీరు iOS అయితే iOS ఐప్యాడ్ OS అంటే ఐప్యాడ్ దేనికంటే దానికి మీరు వాడ ప్రొఫైల్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో మీరు క్లిక్ చేసారనుకోండి ఇలా మీకు ఒక పాప్అప్ అనేది వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ అలా మీరు క్లిక్ చేసారనుకోండి డైరెక్ట్ మీకు ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది। వన్స్ మీకు ఇది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం లేదు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు టాప్లో చూసుకున్నట్టు మీకు ప్రొఫైల్ డౌన్లోడ్ అనేది వస్తుంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ బటన్ మీరు క్లిక్ చేసి మీ ఇప్పుడు మీ పాస్వర్డ్ ఉంటే కదా మీ ఫోన్కి మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకొని ఆ తర్వాత నీకు మళ్ళీ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయనుకోండి, కింద మీరు ఇన్స్టాల్ అనేసి వస్తుంది అనమాట మీకు ఒకసారికి, దాన్ని క్లిక్ చేసుకొని దాన్ని క్లిక్ చేయనుకోండి మీకు ప్రొఫైల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది। ఒకసారి మనకి ఏంటంటే రీసెట్ అయితే అడుగుతుంది అనమాట, ఒకసారి అయితే అడగదు, నాకైతే ఇక్కడ రీసెట్ అయితే అడగట్లేదు, ఒకవేళ కొంత మీకు అయితే అడిగింది అనుకోండి రీసెట్ మీద క్లిక్ చేసుకోండి, ఒకవేళ అడగలేదు అనుకోండి డైరెక్ట్ ఇలా వచ్చి మీరు మళ్ళీ సెట్టింగ్స్లోకి వచ్చి జనరల్ సాఫ్ట్వేర్ అప్డేట్ మీద క్లిక్ చేసుకోండి। ఇలా క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఏంటంటే ప్రొఫైల్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు మనకి iOS 14 డెవలపర్ బీటా అనేది వచ్చేసింది, ఇది ఒకసారికి మనకి 3.88 GB అయితే ఉంది, అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ బటన్ ఎందుకు కనిపిస్తలేదు అని అంటే కింద ఇది మనకి వైఫై కనెక్ట్ చేసినప్పుడే మాత్రమే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తుంటుంది। ఇక్కడైతే నేను ఇంకా వైఫై కనెక్ట్ చేసుకోవాలి, నేను సెల్యులర్ డేటా యూజ్ చేసిన పైన చూసుకోవచ్చు కావచ్చుంటే, అందుకని నాకు ఇది రావట్లేదు అనమాట। ఓకే, వన్స్ మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోండి, వైఫై కనెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి, మీరు అప్డేట్ ఎలా చేస్తారో అలానే చేసుకున్నారనుకోండి డైరెక్ట్ మీకు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అయిపోతుంది। ఇక్కడ చూసుకొచ్చి నాకు ఒకసారి iOS 14 మీద రన్ అయితే నా ఫోన్ వచ్చరికి నేను చూపిస్తాను మీకు, జనరల్కి వెళ్ళి బోర్డ్లోకి వెళ్ళి చూపిస్తాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒకసారి నేను iOS 14 అయితే ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాను, మనకి ఇది వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా వస్తుంది, మీకు హోమ్ స్క్రీన్లో మనం విజయస్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అండ్ మనకి యాప్ లైబ్రరీ కూడా కనిపిస్తుంటుంది, ఇది మనకి iOS 14 ఇలా చేసి అయితే దాని గురించి కూడా నా వీడియో చేసిపెట్టాను ఫ్రెండ్స్, దాని లింక్ కావచ్చు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా iOS 14 ఫీచర్స్ అనేది తెలుసుకోవచ్చు, అండ్ ఒకవేళ అది నచ్చితే మాత్రం ఈ వీడియోలోకి వచ్చి మళ్ళీ iOS 14ని మీరు ఇన్స్టాల్ చేసి చేసుకోవచ్చు, దీనికి పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు, పెద్ద ఎక్స్ట్రా మీరు వెయిట్ చేయాల్సిన పని అయితే ఏముండదు, కాబట్టి మీకు నెట్ ప్లాన్స్ అయితే ఉండాలి అంటే, లేకపోతే వైఫై అయితే కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మీరు ఏదైనా ఫోన్ నుంచి హాట్స్పాట్ అని చెప్పి సరే మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది। డౌన్లోడ్ అయితే అయితే కొంచెం అరౌండ్ హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, మనకి 20 MBPS నెట్ స్పీడ్ వచ్చినా సరే, వన్స్ మీకు అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీకు iOS 14 అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది। ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో చెప్పడం అయితే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ వీడియో అందరికీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చకపోతే నచ్చలేదు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే డిస్లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।